ఎన్ని రకాలుగా రోజుకొక స్టోరీ చెప్తారు, రోజుకొకరిని ముందుకు తీసుకొస్తాడు, రోజుకొక జోకర్ ముందుకు వస్తాడు, ఒక కొత్త మాట చెప్తాడు. నిన్నైతే ఒకడు, నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు. ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట, నా భర్త అనీలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట, ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట, పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట, షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి, మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము, జగన్ను జైల్లో పెట్టండి అని నా భర్త ఆయనకు చెప్పాడట. ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి. అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే అసలు మీ కుట్రలకు మీ కుతంత్రాలకు ఏదైనా అద్దు హదుపు ఏదైనా ఉందా? నా భర్తకు పదవీకాంక్ష ఉందా? మాకు పదవీకాంక్ష ఉంటే మా నాన్న అప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళ మాకు పదవీకాంక్ష ఉంటే, ఒక్క పదవైనా తీసుకున్నామా మేము మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఒక్క పదవి తీసుకోలేదు కదా. మరి మాకు పదవీకాంక్ష ఉంది అని నేను వైసీపీ కోసం అంత త్యాగాలు చేసి అంత నడుస్తే పోనీ అప్పుడైనా నేను ఏదైనా పదవి అడిగానా? పోనీ అప్పుడైనా నేను పదవులు అడుగుంటే నాకు పదవీకాంక్ష ఉంది అని మీరు అనొచ్చు. మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి? నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది, కానీ మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి? అసలు ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా? నా భర్త అంట సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట. నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతిరెడ్డి గారితో పాటి, మా వదినమ్మతో కలిసిపోయాడు. పోని నా భర్త షర్మిలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే, అది భారతిరెడ్డి గారి ముందు అడిగాడా వెనకాల అడిగాడా? పోని దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా? ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? పోని ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారంటున్నారే, ఆయన ఆన్ రికార్డుగా ఎక్కడైనా ఈ మాట మాట్లాడాడా? ఎక్కడా మాట్లాడలేదు. ఆయన ఇప్పుడు చనిపోయాడు, బదులు చెప్పడానికి లేడు, కనుక ఆయన పేరు తీసుకుంటున్నారు. పోని ఆయన కొడుకు బతికే ఉన్నాడు, ఆయన కొడుకు ఉన్నాడు. పోని ఆయన కొడుకు చేత అయినా చెప్పించండి, మీరు మీకు దమ్ముంటే, మీది నిజమైతే చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు. ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత, ఎవడి చేత వీలైతే వాడి చేత, ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే. ఉచ్చం నీచం అవసరం లేదా? ఆడపిల్లన ఇంగితం కూడా లేదా? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా? ఇంకా సాక్షి, సాక్షిలో సాక్షి అట, ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు ఫోన్లు చేసి షర్మిలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నారు. అక్కడ తెలంగాణ పార్టీలో నాతో కలిసి పనిచేసిన వాళ్ళు మాకు ఫోన్ చేసి, అమ్మా మాకు ఇలా ఫోన్లు వస్తున్నాయి, మీరు వ్యతిరేకంగా మాకు చెప్తున్నారు. ఇంతగా దిగజారాలా రాజకీయాలు? ఇంతగా దిగజారాల్సిన అవసరం ఉందా? మీరు ఏ సాక్షి? ఇదే సాక్షిలో ఏ సాక్షి అయితే ఇప్పుడు నా గురించి ఇంత దూషణలు చేస్తున్నారో, ఇంత ఈ సోషల్ మీడియా అంతా ఇంతగా దూషిస్తున్నారో, ఇదే సాక్షి, ఇదే సాక్షిలో నాకు భాగముంది. ఇదే సాక్షిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భాగముందో ఆయన బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డకు కూడా అంతే భాగముండాలని రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. ఇది రాజశేఖర రెడ్డి గారి నిర్ణయం. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగముందో అదే సాక్షిని వాడుకొని ఈరోజు నా మీద వ్యతిరేకంగా మీరు ఇంత దూషిస్తారా? ఇంత ఘోరంగా వ్యవహరిస్తారా? ఇంత నీచంగా ప్రవర్తిస్తారా? ఇంత అవసరముందా? ఇంత నీచానికి దిగజాల్సిన అవసరం ఉందా? ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నా.